రైట్ మునుగోడు ప్రచారంలో రణరంగం కనపడుతోంది అక్కడ. సో పలివెలలో ఈటెల రాజేందర్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. అయితే రెండు పార్టీల కార్యకర్తలు ఎదురెదురు పడటంతో రెండు వైపుల నుంచి కూడా దాడి జరిగింది, రెండు వైపుల నుంచి కూడా రాళ్లు రువుకున్నారు అనే వార్త కూడా వినిపిస్తోంది. అయితే ఎవరికి పెద్ద ఎత్తున గాయాలు కాకపోవడంతో కాస్త ఊపిరి తీర్చుకునే వార్త అయినప్పటికీ, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నాయకులు తమ తమ కార్యకర్తలకు అభిమానులకు పార్టీ వర్కర్స్కు పిలుపునివ్వాల్సిన అవసరం ఉందనేది పలువురు చెప్తూ ఉన్నారు. అయితే ఇక ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎల్లుండి పోలింగ్లో ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పటికే పోలీసులు అలాగే ఎలక్షన్ కమిషన్ అధికారులు అందరూ కూడా సమాలోచనలు చేస్తున్నట్టుగా కూడా వార్త అందుతోంది. ఈటల వ్యక్తిగత సిబ్బందికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే అన్ని పార్టీల నాయకులు కూడా ఇలాంటి సంస్కృతిని ఖండిస్తున్నారు. అయితే మునిపెనడు లేని విధంగా తెలంగాణలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం దురదృష్టకరమని అందరూ చెప్తూ ఉన్నారు. మొత్తానికి యావత్ దేశ దృష్టిని ఆకర్షించిన ఈ మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సెన్సిటివ్గా ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం గమనిస్తూ ఉన్నాం. పార్టీల కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఒకంత ఎమోషనల్గా ఉన్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. సో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారం ఇవాళ మరో 2-3 గంటల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు మాత్రం తక్షణమే చర్యలకి ఉపక్రమించాలి అనేది పలువురు చెప్తున్న మాట. సో మునుగోడులో రణరంగమైన వాతావరణం కనిపిస్తోంది. సో ఈటెల రాజేందర్ కాన్వాయ్పై దాడి జరిగింది, పలువురికి గాయాలు కూడా అయినట్టుగా మనకి విజువల్స్లో కనిపిస్తోంది. అయితే రెండు వేపుల నుంచి కూడా రాళ్లు రువ్వుకున్నారు అనే వార్త కూడా మనకి అందుతోంది. సో అక్కడ ఎవరికి పెద్దగా గాయాలు అవనప్పటికీ, సో ఈటెల తన దగ్గర పనిచేసే వాళ్ళకి వ్యక్తిగత సిబ్బందికి మాత్రం గాయాలైన దృశ్యాలు మనకి విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. సో నల్గొండ జిల్లా పలివెల ఘటనపై ఈసీ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అదనపు బలగాలను పంపాలని ఈసీ ఆదేశించినట్టుగా కూడా మనం వార్త చూస్తూ ఉన్నాం. రైట్, పల్లెవెలలో జరిగిన ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు అందుతున్న అప్డేట్. మరింత విశ్లేషణ మా కరెస్పాండెంట్ నరసింహారావు అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, సో ఉప ఎన్నికలు చూసాం, తెలంగాణలో నిజంగా ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి మనం చూడలేదని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాంటిది మునుగోడులోనే ఎందుకు ఈ పరిస్థితి, పల్లెవెలలో ఇప్పుడు జరుగుతున్న ఘటన ఏ విధంగా చూడాలి? జరుగుతున్న పరిణామాలకు సంబంధించినంత వరకు విజువల్స్ లో చూసాం, లేకపోతే రెండు పార్టీలకు మధ్య జరుగుతున్న పరిణామాలు నిజంగా హరి గత 2 రోజుల నుంచి పరిణామాలు మారినట్టుగా కనబడుతున్నాయి. రెండు పార్టీలకు సంబంధించి ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీ నేతలకు మధ్య నుంచి నేను రాత్రి నుంచే కొంత ఘర్షణ స్టార్ట్ అయినాయి. ఈ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కోరడంతో పాటు అదనపు బలగాలను అక్కడికి అర్జెంట్ గా పంపించాలని నిర్ణయించారు. ఎందుకంటే ఎల్లుండి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా సెన్సిటివ్, దాదాపు 100కు పైగా గ్రామాలు సెన్సిటివ్ గ్రామాలు ఉన్నట్టుగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ గుర్తించిన నేపథ్యంలో ఈ ప్రాంతాలకు సంబంధించినంత వరకు కొంత చేయలేదు. స్థానిక పోలీసులకు సంబంధించినంత వరకు, ఇతర విభాగాలకు సంబంధించి రెండు పార్టీల మధ్య పరస్పరమైన విరుద్ధమైన ప్రకటనలు వస్తున్నాయి. కొంతమంది ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు, మరికొంతమంది మరొక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ మొత్తం పరిస్థితిని దృష్టి పెట్టుకుని కేంద్ర బలగాలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది. దీని మేరకు ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ కేంద్ర బలగాలు కూడా మునుగోడుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంత వర్క్ అయితే జరుగుతుంది, కేంద్ర బలగాలు కొన్ని పనిచేస్తున్నాయి. అయితే మరికొంత బలగాలను అక్కడ పెట్టాలి. 2 రోజుల్లోనే పోలింగ్ కి టైం ఉంది. చివరి నిమిషంలో రెండు పార్టీలకు మధ్య ఈ రోజు ఎలక్షన్ ప్రచారానికి సంబంధించి చివరి తేదీ కావడంతో ఇరు పక్షాల నేతలు గ్రామ స్థాయిలో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇరు పార్టీలకు సంబంధించిన టీఆర్ఎస్ బీజేపీ నేతలకు సంబంధించిన అగ్రనేతల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో రెండు పార్టీలకు మధ్య నేతలకు మధ్య ఘర్షణలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఎదురు రెండు పార్టీల నేతలు ర్యాలీలు ఎదురుగా వస్తున్న నేపథ్యంలో పార్టీల నేతల మధ్య కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈసీ కూడా ఈ పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలు కోరింది. మనం ఇరు పార్టీలకు సంబంధించిన వర్షన్స్ ఇస్తున్నాం. ఇరు పార్టీలు కూడా పరస్పర విమర్శలు ఇస్తున్నాయి. బీజేపీ మాపై దాడి చేసి బీజేపీ నేతలే మాపై దాడి చేశారని టీఆర్ఎస్ అంటుంది. లేదు, టీఆర్ఎస్ నేతలే బీజేపీకి సంబంధించి ఈటెల రాజేందర్కు సంబంధించిన కాన్వాయ్ పైన, అతని వ్యక్తిగత సిబ్బంది పైన, పీఆర్ఓగా ఉన్న వ్యక్తి పైన దాడి చేశారు. అక్కడ మాకు క్లియర్ గా విజువల్స్ ఉందని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. రెండు వర్గాల నుంచి రెండు రకాలైన విజువల్స్ వస్తున్న నేపథ్యంలో ఇవో పూర్తి వివరాలు ఇంకా ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి సేకరిస్తుంది. ఇప్పటికే పోలీసులు కంట్రోల్ చేస్తున్న ప్రస్తుతం పరిస్థితిని కంట్రోల్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రానికి నివేదిక వచ్చిన తర్వాత
చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే అది పూర్తిగా ఒక సెన్సిటివ్ ఎలక్షన్ గా మారింది. మీరు ఇందాక అన్నట్టుగా తెలంగాణ వచ్చిన తర్వాత అనేక ఉప ఎన్నికలు జరిగాయి. ఎప్పుడు కూడా మనం ఇంత హై టెన్షన్ చూడలేదు పొలిటికల్ ని, ముఖ్యంగా రాజకీయ పార్టీల మధ్య ఈ టైప్ ఆఫ్ పరిస్థితి మనకు కనిపించలేదు. ఉప ఎన్నికలు ఏకపక్షంగా చాలా వరకు జరిగాయి. కొన్ని చోట్ల టైట్ ఫైట్ ఉన్నప్పటికీ ఈ రకమైన ఘర్షణలు మాత్రం జరిగిన పరిస్థితి కనిపించలేదు. కానీ మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం మున్గోడు అనేది ఒక సెన్సిటివ్ ఏరియాగా మారింది. ఆ ఖచ్చితంగా గెలవాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ఈ ఘర్షణలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నా పూర్తి వివరాలు మాత్రం ఎలక్షన్ కమిషన్ సాయంత్రానికి వెల్లడించే అవకాశం ఉంది హరి. రైట్, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణం ఉన్నట్టయితే కనుక ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసే యోచన కూడా నిజంగా చేస్తూ ఉంటుంది ఎలక్షన్ కమిషన్. అంతవరకు పరిస్థితి వస్తుందా, దీన్ని కంట్రోల్ చేస్తారా అంటే ఏం చెప్తారు? మనకు అందుతున్న సమాచారం ప్రకారం కానీ లేకపోతే నేతల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఎలక్షన్ కమిషన్ ఇంకా ఆ స్థాయి వారికి వెళ్ళారు. ఇంకా రెండు రోజుల్లోనే పోలింగ్ ఉన్న నేపథ్యంలో యొక్క ఘటన అయితే కొంత సీరియస్ గా జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి కంట్రోల్లో ఉందన్నట్టుగా పోలీసులు సమాచారం ఇస్తున్నారు. పరిస్థితి మరి కొంచెం ఈ రకమైన ఘర్షణలు రేపు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ రోజు ప్రచారం కనుక కొంత రెండు పార్టీల నేతలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ రకమైన సంఘటన జరుగుతున్నాయి. కానీ ఈ రోజు సాయంత్రానికి ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత ఈ రకమైన పరిస్థితి ఉండదని అంచనాతోనే ఎలక్షన్ కమిషన్ మనకు తెలుస్తుంది. పూర్తిగా ఒకవేళ కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తే గతంలో మనం చూసాం చాలా ఎన్నికలను కూడా చివరి నిమిషంలో ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ ఈవెంట్ ఒకదాన్ని ఘటన ఒకటాన్ని చూసి మాత్రం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. రేపు కూడా ఇది కొంచెం కంటిన్యూ అయితే మాత్రం ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చివరి అస్త్రంగానే మాత్రం ఎన్నికలను పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది హరి. రైట్, ఇక పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ఈటల చేసిన కమెంట్ దానిపై ఏం చెప్తారు? నిజంగా అక్కడికి నలుగురు సిఐలు అలాగే కానిస్టేబుల్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు అనేది మన కరెస్పాండెంట్ అశోక్ ఇచ్చిన అప్డేట్. దానిపై మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రెండు పార్టీలకు సంబంధించినంత వరకు ఈటల రాజేందర్ నేను అక్కడ క్యాంపెయిన్ కి సంబంధించి మేము వెళ్తున్నాము. ఆ టైంలోనే టీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు కొంతమంది ముఖ్య నేతలు మాపై దాడికి యత్నించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులే మాపైన దాడి చేశారనేది ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కంట్రోల్ చేయలేకపోయారు. పోలీసులు కూడా పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారన్నది బీజేపీకి సంబంధించి ఈటల రాజేందర్ కానీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏమాత్రం పోలీసింగ్ వ్యవస్థ సరిగ్గా లేదనేదే బీజేపీ ఆరోపణగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వెళ్తున్నప్పుడే అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి. పూర్తిగా ఏ రకంగా అధికార పార్టీకి సంబంధించినంత వరకు కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న వాదనను బీజేపీ తెరపై తీసుకొస్తుంది. అదే సమయంలో టీఆర్ఎస్ కూడా అలాంటిది ఏమీ లేదు, బీజేపీ నేతలే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆ సందర్భంగా జరిగిన ఘర్షణ ఇది కానీ ప్లాంట్ గా కానీ లేకపోతే ఈటల రాజేందర్ పైన దాడి చేయాలనే ఉద్దేశంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చూడొద్దని చెప్పేసి టీఆర్ఎస్ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం హరి. రైట్, అక్కడ ఓటర్లు కానీ మునుగోడు ప్రజానీకం కానీ వాళ్ళది ఏ విధంగా ఉంటుంది ఫీలింగ్ ప్రస్తుతం? మునుగోడులో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున నాయకులు రావడం కానీ వాళ్ళ కాన్వాయ్లు రావడం కానీ ఈ రకంగా ధన ప్రవాహం కానీ చూడని మునుగోడు ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న గొడవల్ని పరిస్థితుల్ని ఏ విధంగా చూస్తున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా హరి, గతంలో చూసిన బై ఎలక్షన్స్ తెలంగాణ చాలా వరకు బై ఎలక్షన్స్ జరిగినప్పటికీ ఈ నల్గొండకు సంబంధించినంత వరకే రెండు బై ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు కూడా పెద్దగా సాగర్ కానీ హుజూర్నగర్ కి సంబంధించినంత వరకు బై ఎలక్షన్ జరిగినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి బై ఎలక్షన్ జరిగినా పెద్దగా ఈ రకమైన వాతావరణం కానీ ఈ రకమైన పరిస్థితులు కనిపించలేదు. మునుగోడు విషయానికి వస్తే రెండు పార్టీల నేతలు చాలా సీరియస్ గా ఇది చాలా కీలకమైన ఎలక్షన్ గా భావిస్తున్నాయి. ముఖ్యంగా హరి, ఎందుకంటే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందన్నది ఒక వేవ్ కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణకు సంబంధించి జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీకి ఆటోమేటిక్ గా కొంత అడ్వాంటేజ్ ఉంటుందని సెమీఫైనల్స్ గా దీన్ని పార్టీ నేతలు భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ గెలుపు అనేది ఈ ముఖ్యంగా ఈ రెండు పార్టీలు చాలా సీరియస్ గా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేస్ లో ఉంది. ఆ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తూ తన వంతుగా చేస్తున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం కానీ లోకల్ గా ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ఈ రెండు పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ నేతలకు మధ్య పోటీ అధికంగా ఉంది. ఇరు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు ప్రస్తుతం చూస్తున్నాం. మనము ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అక్కడ ప్రచారం చేశారు, మిగతా వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినంత వరకు రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేస్తున్నాయి, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ప్రస్తుతానికి మొత్తాన్ని సర్దుమార్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన పూర్తి డీటెయిల్ రిపోర్ట్ ను కోరినట్టుగా మనకు తెలుస్తుంది హరి. రైట్, ఇక కాంగ్రెస్ మహిళా ఆత్మ గౌరవ సభ అని కూడా అంటోంది. మూడు పార్టీలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అదనపు బలగాల కోసం ఈసీ అప్పుడే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఎల్లుండి ఇక ఎన్నికలు జరుగుతున్న రోజు పరిస్థితిని ఏ విధంగా ఊహించవచ్చు అంటే ఏం చెప్తారు నరసింహారావు? నరసింహారావు
రైట్ మునుగోడులో రణరంగ పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ఇరు పార్టీలు బీజేపీ అటు టిఆర్ఎస్ నేతల కార్యకర్తలు ఇద్దరు ఎదురుపట్టంతో ఒకళ్ళనొకళ్ళు కవింపు చర్యలకు పాల్పడ్డారు తర్వాత రాళ్ళు రువుకున్నారు పరస్పరం దాడులు జరిగాయి పలువురికి గాయాలయ్యాయి అనే వార్త మనకు అందుతోంది కర్రలతో కూడా దాడి చేసుకున్నారంటూ కూడా మనం విజువల్స్లో కనిపిస్తోంది అయితే ఈటల రాజేందర్ మాట్లాడుతూ అంత దాడి జరుగుతున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తున్నారు అని ఆయన కమెంట్ చేయడం జరిగింది అలాగే అన్ని పార్టీల నాయకులు మాత్రం పరిస్థితిని ఈ రకంగా తీసుకెళ్ళడానికి వీల్లేదు అనేది అయితే ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు సో అందరూ కూడా సమయం పాటించాలి సో ఇలాంటి సంస్కృతి మనది కాదు అంటూ పలువురు నాయకులు మైక్లో చెప్తున్నవి కూడా మనకి వినపడ్డాయి సో విజువల్స్లో అయితే చూస్తున్నాం మునుగోడు ప్రచారంలో ఒక ఇంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తాం ఇంతకుముందు దుబ్బాక కానీ లేకపోతే హుజూరాబాద్ కానీ ఆ ఎన్నికల ఫైట్ టైట్గా ఉన్నప్పటికీ ఇలాంటి ఫిజికల్ దాడులకు మాత్రం దిగిన సందర్భాలు అయితే చూడలేదనే చెప్పాలి అయితే మొత్తం దేశ దృష్టిని కూడా మొత్తం యావత్ దేశ దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమైన నేపథ్యంలో కార్యకర్తలు కూడా ఒకంత వాళ్ళు ఓన్ చేసుకుంటూ ఉన్నారు ఇమోషనల్గా కూడా ఉన్న పరిస్థితులు దాని పర్యవసానమే ప్రస్తుతం చూస్తున్న ఈ దాడి దృశ్యాలు అనేది అయితే అర్థమవుతోంది సో ఈసీ మాత్రం ప్రస్తుతం జరిగిన ఈ దాడిని చాలా సీరియస్గా తీసుకుంది అదనపు బలగాల్ని అక్కడ మోహరించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు కూడా ఇచ్చిన అప్డేట్ కూడా మనకు అందుతోంది మునుగోడులోని ఈ రణరంగ పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితి ప్రస్తుతం అదే రకంగా చర్యలకు పోలీసులు ఉపక్రమించినట్టుగా అయితే మనకు అందుతున్న అప్డేట్ నల్గొండ పలివేల ఘటనపై ఈసీ సీరియస్ అయింది అంటూ కూడా బ్రేకింగ్ వార్త మనం చూస్తూ ఉన్నాం సో టీఆర్ఎస్ బీజేపీ వర్గాలు ఒకళ్ళనొకళ్ళు ఎదురు పడటంతో పరిస్థితి చేయి దాటింది వాళ్ళు పరస్పరం దాడులకు తెగబడ్డారు రాళ్ళు రువుకున్నారు కర్రలతో దాడులు చేసుకున్నారు సో అవే దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే ఎవరికి పెద్దగా గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నప్పటికీ సో కొంతమంది ఈటల అనుచరులకు అక్కడ అతన వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి కొంచెం రక్తస్రావం కూడా అయిన దృశ్యాలు కూడా మనకి కనిపించాయి.